హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్ పోర్టల్ ఈ వీడియోలో మనం సీటింగ్ అరేంజ్మెంట్ చూద్దాం యాక్చువల్లీ ప్రతి బ్యాంక్ ఎగ్జామ్ లోని మినిమమ్ ఫైవ్ మార్క్స్ వస్తుంది సీటింగ్ అరేంజ్మెంట్ సో ఫస్ట్ సీటింగ్ అరేంజ్మెంట్లో యాక్చువల్లీ చాలా టైప్స్ ఉన్నాయి ఫస్ట్ అవి ఏంటో చూద్దాం ఓకే సో ఫస్ట్ది లీనియర్ అరేంజ్మెంట్ అంటే ఒక స్ట్రెయిట్ లైన్ స్ట్రెయిట్ లైన్లో ఒక సెవెన్ మెంబర్స్ ఉన్నారనుకోండి టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సో ఆల్ ఆర్ ఫేసింగ్ నార్త్ అని కొన్ని క్వశ్చన్స్ వస్తుంటాయి చూడండి అంటే సీటింగ్ అరేంజ్మెంట్ నార్త్ నార్త్కి ఫేస్ చేస్తున్నారు అందరూ ఒక డైరెక్షన్లో ఫేస్ చేస్తున్నారు అనేలాంటి క్వశ్చన్స్ రావచ్చు లేదా ఆల్ ఆర్ ఫేసింగ్ సౌత్ ఆ టైప్లో క్వశ్చన్స్ వస్తుంటాయి అండ్ టూ లైన్స్లో టూ స్ట్రైట్ లైన్స్లో ఫేసింగ్ ఆపోజిట్ టు ఈచ్ అదర్ ఓకే సో అంటే వీళ్ళందరూ నార్త్ డైరెక్షన్కి వీళ్ళంతా సౌత్ డైరెక్షన్కి చూస్తున్నారు అనుకోండి ఓకే సో ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి లీనియర్ అరేంజ్మెంట్ అంటే స్ట్రైట్ లైన్స్లోని అందరూ ఒక సెవెన్ మెంబర్స్ నార్త్ నార్త్ని ఫేస్ చేస్తున్నారు అంటే ఇలా మనం డయాగ్రామ్స్ చేసుకోవచ్చు సౌత్ని ఫేస్ చేస్తున్నారు లేదా ముగ్గురు 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 నార్త్ని ముగ్గురు సౌత్ని వాళ్ళు ఆపోజిట్గా ఫేస్ చేస్తున్నారు ఇలాంటి క్వశ్చన్స్ వస్తుంటాయి అండ్ లీనియర్ అరేంజ్మెంటే కాదు మనకి సర్కులర్ అరేంజ్మెంట్లో కూడా క్వశ్చన్స్ వస్తుంటాయి సర్కులర్ సీటింగ్ ఓకే సర్కులర్ సీటింగ్లో ఆల్ ఆర్ ఫేసింగ్ ఇన్ సైడ్ రావచ్చు లేదంటే ఆల్ ఆర్ ఫేసింగ్ అవుట్ సైడ్ రావచ్చు లేదంటే కొంతమంది లోపలికి కొంతమంది బయటికి ఇలాంటి క్వశ్చన్స్ కూడా రావచ్చు సో ఓకే క్వశ్చన్స్ మీరు ఎగ్జాంపుల్స్ చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది ఫైవ్ మార్క్స్కి ఉంటుంది ఈ క్వశ్చన్స్ సో ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం ఫస్ట్ అయితే మనం లీనియర్ అరేంజ్మెంట్స్లో ఆల్ ఫేసింగ్ నార్త్ దీనికి ఎగ్జాంపుల్స్ చూద్దాం ఓకే ఓకే సో ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం మనం ఫస్ట్ ఎగ్జాంపుల్లో మీరు చూస్తే చూడండి ఓకే సిక్స్ పీపుల్ సి డిఈఫ్ ఫేసింగ్ నార్త్ ఓకే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ మెంబర్స్ నార్త్ ఫేసింగ్ చేస్తున్నారంట ఓకే డి స్టాండింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఎఫ్ చూడండి ఇప్పుడు డేటాలోకి వెళ్తున్నాడు ఫస్ట్ ఏమి ఇచ్చాడు డీ స్టాండింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఎఫ్ ఓకే సి స్టాండింగ్ ఫోర్త్ టు ద లెఫ్ట్ ఆఫ్ హెచ్ సి స్టాండింగ్ ఫోర్త్ టు ద లెఫ్ట్ ఆఫ్ హెచ్ అండ్ హెచ్ ఈస్ నాట్ స్టాండింగ్ ఆన్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్ ఆఫ్ ద లైన్ ఈ స్టాండింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ డి సో ఓకే క్వశ్చన్ చదివాం సో ఫస్ట్ ఎప్పుడు కూడా ఏం చేయాలి ఫస్ట్ ఎప్పుడు కూడా మనం ఏం చేయాలి సిక్స్ పీపుల్ ఉన్నారని చెప్పాడు ఆల్ ఆర్ ఫేసింగ్ నార్త్ సో ఓకే సో మనం ఇప్పుడు ఆ డయాగ్రామ్ ఫస్ట్ వేసుకోవాలి స్ట్రెయిట్ లైన్ స్ట్రైట్ లైన్ అని మెన్షన్ చేశాడు ఓకే సో సిక్స్ పీపుల్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అందరూ ఏ డైరెక్షన్లో ఉన్నారు నార్త్ సో మీకు అర్థం అవడానికి స్లోగా నీట్గా చెప్తున్నాను ఎగ్జామ్లో మనం టైం ఉండదు ఫస్ట్ అర్థం చేసుకుంటే మీరు ఆటోమేటిక్గా ఎగ్జామ్లో ఫాస్ట్గా చేయొచ్చు సో ఆల్ ఆర్ ఫేసింగ్ నార్త్ ఓకే సిక్స్ మెంబర్స్ ఫేసింగ్ నార్త్ సో ఫస్ట్ పాయింట్ చూడండి స్టాండింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఎఫ్ డి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డి ఇక్కడ ఉంటే డి స్టాండింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఎఫ్ అంటే ఎఫ్ కి సెకండ్ టు ద రైట్ అంటే మధ్యలో ఒకరున్నారు నెక్స్ట్ డి సెకండ్ టు ద రైట్ ఎఫ్ కి సెకండ్ టు ద రైట్ అంటే వన్ టూ సో ఎఫ్ ఇక్కడ ఉంటే మధ్యలో ఇంకొకరుండి తర్వాత రైట్ సైడ్లో డి ఉంటాడు ఓకే దాన్ని మనం డైరెక్ట్గా ఇక్కడ వేయలేం ఎందుకంటే ఎఫ్ డి ఇప్పుడు ఎఫ్ స్పేస్ డి ఎఫ్ స్పేస్ డి ఎక్కడైనా రావచ్చు ఎక్కడైనా రావచ్చు అన్నప్పుడు క్లారిటీ లేనప్పుడు మనం ఇందులో వేయకూడదు ఈ డయాగ్రామ్లో ఓకే సెకండ్ పాయింట్ చూద్దాం సీ స్టాండింగ్ ఫోర్త్ టు ద లెఫ్ట్ ఆఫ్ హెచ్ ఇప్పుడు చూడండి సి స్టాండింగ్ ఫోర్త్ టు ద లెఫ్ట్ ఆఫ్ హెచ్ హెచ్కి ఫోర్త్ టు ద లెఫ్ట్ అంటే హెచ్ ఇక్కడ ఉంటే వన్ టూ త్రీ ఫోర్ సో హెచ్కి ఫోర్త్ టు ద లెఫ్ట్ ఉన్నాడు అంటే ఇదే కదా డయాగ్రామ్ సో ఇలా వస్తుంది ఓకే అంటే చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ టోటల్ ఫైవ్ మెంబర్స్ కవర్ అయ్యారు కానీ మొత్తం ఎంతమంది ఇచ్చారు టోటల్ సిక్స్ మెంబర్స్ ఇచ్చారు సో ఎప్పుడైనా సరే ఇలా వచ్చింది ఓకే సో ఇలా వచ్చినప్పుడు నెక్స్ట్ ఏమి వచ్చాడు నెక్స్ట్ పాయింట్ ఏమి వచ్చాడు హెచ్ ఈజ్ నాట్ స్టాండింగ్ ఆన్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్ ఆఫ్ ద లైన్ సో ఇప్పుడు చూడండి ఇప్పుడు సి స్పేస్ 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 హెచ్ వచ్చింది సో టోటల్ ఫైవ్ మెంబర్స్ వచ్చారు అంటే సిక్స్త్ మెంబర్ కావాలి మనకి సిక్స్త్ మెంబర్ ఇటైనా ఉండొచ్చు లేదా ఇటైనా ఉండొచ్చు ఏ సైడ్ అయినా ఉండొచ్చు కానీ నెక్స్ట్ పాయింట్లో ఏమి ఇచ్చాడు హెచ్ ఈస్ నాట్ స్టాండింగ్ ఆన్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్ అన్నాడు సో హెచ్ ఎండింగ్లో లేడు అంట హెచ్ ఎండింగ్లో లేడంటే హెచ్ తర్వాత ఎవరొకరు ఉండాల్సిందే కంపల్సరిగా సో ఇక్కడే ఉన్నారు ఇక్కడ లేరు ఓకే సో ఇక్కడే ఉన్నారు మనకు అర్థమైపోయింది కదా సో ఇక్కడే ఉన్నారు సో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సో సిక్స్ మెంబర్స్ సరిపోయారు సో సిక్స్ మెంబర్స్ వచ్చారు కాబట్టి మనం ఇక్కడ ఇక్కడ డ్రా చేసుకోవచ్చు సో చూడండి సి వన్ టూ త్రీ మూడు స్పేస్లు ఉన్నాయి హెచ్ ఇచ్చాడు ఓకే ఇప్పుడు ఇందాక మిస్ చేసిన పాయింట్స్ని ఇందాక చేయని పాయింట్స్ ఇప్పుడు చూడండి డి స్టాండింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఎఫ్ ఓకే డి స్టాండింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఎఫ్ అన్నాడు సో ఇదే కదా డి స్టాండింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఎఫ్ సో ఎఫ్ స్పేస్ డి ఎక్కడ రావచ్చు ఎఫ్ స్పేస్ డి ఇక్కడైనా రావచ్చు ఎఫ్ స్పేస్ డి ఇక్కడైనా రావచ్చు ఎక్కడైనా రావచ్చు సో ఇంకొక పాయింట్ చూద్దాం సిఈ స్టాండింగ్ అయిపోయింది ఓకే ఈ స్టాండింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ డి సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ ఎక్కడ ఉన్నాడు సెకండ్ టు ద రైట్ ఆఫ్ డి సో వన్ అండ్ సో ఇలా వచ్చింది ఓకే ఎఫ్ స్పేస్ డి స్పేస్ ఈ సో దీన్ని మనం ఈ డయాగ్రామ్లోకి పంపించాలి సో ఇక్కడ చూడండి ఇప్పుడు ఖచ్చితంగా మనకు క్లియర్గా అర్థమవుతుంది ఏంటిదంటే ఈ ఈ ఎక్స్ట్రీమ్ ఎండ్లో ఉంది వై బికాస్ ఈ స్పేస్ డి ఉంది సో డి ఇక్కడ వస్తేనే సో అది మొత్తం ఫిట్ అవ్వాలంటే ఇక్కడ ఖచ్చితంగా ఎఫ్ స్పేస్ డి ఈ ఇది ఒక్కటే ఛాన్స్ ఉంది కాబట్టి దాన్ని ఇక్కడ మనం ఫిట్ చేసాం సో మిగిలింది ఏంటి ఇంకా సిడిఈఎఫ్ జిహెచ్ సో జి సో సీటింగ్ అరేంజ్మెంట్ కంప్లీట్ అయిపోయింది సో ఇప్పుడు ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చు అంటే హూ ఈ స్టాండింగ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఎఫ్ అని అడిగారు అనుకోండి థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఎఫ్ వన్ టూ త్రీ హెచ్ ఎఫ్కి కి థర్డ్ టు ద రైట్ ఎవరు హెచ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఈ అన్నారు అనుకోండి సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఈ ఈకి కి సెకండ్ టు ద లెఫ్ట్ వన్ టూ సో డి సో ఇలా సింపుల్గా మనం ఆన్సర్ చేయొచ్చు సో యాక్చువల్లీ బాగా ప్రాక్టీస్ చేస్తూ వస్తుంది మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం సో ఐ హోప్ విల్ గెట్ సమ్ గుడ్ క్లారిటీ ఓకే సో ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తున్నాం ఇప్పుడు ఇప్పుడు చూడండి సేమ్ సేమ్ ఎగ్జాంపులే సేమ్ మోడల్లోనే బట్ బాగా ప్రాక్టీస్ చేయాలి సీటింగ్ అరేంజ్మెంట్ స్టార్టింగ్లో కన్ఫ్యూజింగ్గా అనిపిస్తుంది బట్ ప్రాక్టీస్ చేసిన కొద్ది అది చాలా క్లియర్గా ఈజీగా సింపుల్గా ఫైవ్ మార్క్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు దీన్ని చూసి చాలా మంది యాక్చువల్లీ భయపడుతుంటారు బట్ డోంట్ ఫీర్ ఇట్ ఇట్ ఈస్ వెరీ ఈజీ ఓకే స్టార్టింగ్లో కొంచెం కన్ఫ్యూజింగ్గా కూడా అనిపించవచ్చు బట్ కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఈజీగా ఉంటుంది సో చూద్దాం ఏబీసీడీ ఈఎఫ్జిహెచ్ ఫేసింగ్ నార్త్ ఓకే మొత్తం ఎంతమంది ఉన్నారు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎయిట్ మెంబర్స్ ఫేసింగ్ నార్త్ ఓకే ఈజ్ నాట్ నైబర్ ఆఫ్ జి సో ఫస్ట్ ఎయిట్ మెంబర్స్ ఫేసింగ్ నార్త్ అన్నారు కాబట్టి మనం ఒక డయాగ్రామ్ వేసుకుందాం ఆల్ ఆర్ ఫేసింగ్ నార్త్ ఓకే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఓకే మనకు వచ్చింది ఒక డయాగ్రామ్ అందరూ నార్త్ ఫేసింగ్ ఓకే బిఈ నాట్ నైబర్ ఆఫ్ జి సో ఆ పాయింట్తో మనం ఏం చేయలేం జస్ట్ ఏం కావాలంటే ఈజ్ నాట్ నైబర్ ఆఫ్ జి అన్నాడు కాబట్టి మనం జస్ట్ మామూలుగా వేసుకోవచ్చు జీకి బి ఆ సైడ్ ఈ సైడ్ నాట్ నైబర్ నాట్ నైబర్ అన్నాడంటే జీకి ఆ సైడ్ ఈ సైడ్ ఏ సైడ్ కూడా బి ఉండదు ఓకే ఈజ్ టు ది ఇమీడియట్ రైట్ ఆఫ్ జీ ఎఫ్ టు ది ఇమీడియట్ రైట్ ఆఫ్ జి అండ్ నైబర్ ఆఫ్ ఈ సో ఇప్పుడు చూద్దాం సో ఫర్ ఎగ్జాంపుల్ జీ మామూలుగా ఇక్కడ తీసుకోండి జీ ఓకే జీ ఇక్కడ ఉంది ఓకే జీ ఎఫ్ ఈజ్ టు ది ఇమీడియట్ రైట్ ఆఫ్ జి అన్నాడు ఫస్ట్ జీకి ఇమీడియట్ రైట్ ఇమీడియట్ రైట్ అంటే పక్కనే ఎఫ్ ఉన్నదంట ఓకే అండ్ నైబర్ ఆఫ్ ఈ సో చూడండి బాగా క్లియర్గా చదవం సెంటెన్స్ ఎఫ్ఈస్ టు ది ఇమీడియట్ రైట్ ఆఫ్ జీ అండ్ నైబర్ ఆఫ్ ఈ ఎఫ్ రైట్ ఆఫ్ జీ కూడా ఉందంట అండ్ నైబర్ ఆఫ్ ఈ కూడా అన్నాడు సో ఎఫ్కి నైబర్ ఈ అని కూడా చెప్పాడు సో ఎఫ్కి నైబర్ ఈ అంటే ఆల్రెడీ ఒక పక్క లెఫ్ట్ సైడ్ జీ ఉంది అంటే ఇంకా ఈ నైబర్ అవ్వాలి అంటే ఖచ్చితంగా రైట్ సైడ్ ఈ ఉండాల్సిందే ఓకే సో నెక్స్ట్ జీ ఈస్ నాట్ అట్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్ జీ అసలు ఎక్స్ట్రీమ్ ఎండ్లో లేదంట ఓకే ఎండ్లో జీ లేదు ఓకే ఏ ఈస్ సిక్స్త్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఇ ఏ ఏఈ సిక్స్త్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఈ సో ఇక్కడ మనం ఆల్రెడీ చూసుకున్నాం ఈ తీసుకున్నాం ఈ ఇక్కడ ఉంది ఈకి ఏ లెఫ్ట్ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి సిక్స్త్ ప్లేస్లో ఉంది సో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సో ఈకి లెఫ్ట్ సైడ్ సిక్స్త్ సిక్స్త్ లెఫ్ట్లో ఏ ఉంది ఏ ఉంది అన్నాడు ఏఈ సిక్స్త్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఈ ఓకే హెచ్ ఈజ్ సిక్స్త్ సిక్స్త్ టు ద రైట్ ఆఫ్ సి అన్నాడు హెచ్ హెచ్ఈస్ సిక్స్త్ టు ద రైట్ ఆఫ్ సి సో ఇక్కడ యాక్చువల్లీ మనం డయాగ్రామ్ మనం ఎంతమంది వచ్చారు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సో టోటల్ సెవెన్ మెంబెర్స్ వచ్చారు బట్ వాడు ఇచ్చింది ఏంటి టోటల్ ఎయిట్ మెంబర్స్ సో ఇంకొకరు ఈ సైడ్ కానీ ఈ సైడ్ కానీ వస్తారు ఓకే సో ఇక్కడ క్వశ్చన్లో చూడండి హెచ్ లాస్ట్ పాయింట్ హెచ్ ఈజ్ సిక్స్త్ టు ద రైట్ ఆఫ్ సి అన్నాడు సికి రైట్ సైడ్ సిక్స్త్ పొజిషన్లో హెచ్ ఉన్నాడంట సికి రైట్ సైడ్ సిక్స్త్ పొజిషన్లో హెచ్ ఉన్నాడు సో ఫర్ ఎగ్జాంపుల్ సి ఇక్కడ అనుకోండి ఓకే సి ఇక్కడ వస్తే రైట్ సైడ్ సిక్స్త్ పొజిషన్లో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్త్ ఇక్కడ హెచ్ వస్తుంది కానీ అంతమంది లేరు ఓన్లీ ఎయిట్ మెంబర్సే ఉన్నారు అయితే ఒకటి ఇక్కడ ఒకళ్ళు ఇక్కడ వస్తారు అంతేగాని ఇంత దూరంలో రారు సో ఇక్కడ సి ఉండదు సో ఫర్ ఎగ్జాంపుల్ సి ఇక్కడ తీసుకుందాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అప్పుడు ఇక్కడ హెచ్ వస్తుంది ఇక్కడ కూడా హెచ్ రాదు ఎందుకంటే ఓన్లీ ఇక్కడ ఒకటే ప్లేస్ ఉంది ఇంకా సో ఫైనలీ సి ఎక్కడ వస్తుంది సి ఇక్కడ వస్తే ఇక్కడ వస్తే అప్పుడు హెచ్ వస్తుంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సో హెచ్ అప్పుడు ఇక్కడ వస్తుంది ఓకే సో మనం ఆల్ మనం యాక్చువల్లీ ఒకే ఒక పాయింట్ వదిలిస్తాం పైన ఫస్ట్ పాయింట్ ఏంటిది బిఈ నాట్ నేబర్ ఆఫ్ జీ ఓకే బి జీకి నేబర్ కాదంట బి ఇక్కడ రాదంట అంటే ఇంకెక్కడ వస్తుందండి ఇక్కడ వస్తుంది ఓకే అండ్ ఫైనల్ గా మిగిలింది ఓకే సో మోస్ట్లీ డయాగ్రామ్ వేసుకోవచ్చు డయాగ్రామ్ వేసుకొని సాల్వ్ చేసేవి చాలా ఉంటాయి అలా వస్తుంది లేదంటే డైరెక్ట్గా ఇలా కూడా మనం సాల్వ్ చేసేయచ్చు సో బా ప్రాక్టీస్ చేయండి అసలు బాగా ప్రాక్టీస్ చేస్తాను స్టార్టింగ్లో కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపించవచ్చు ప్రతి పాయింట్ నాట్ నేబర్ అంటే ఏంటి ఇమ్మీడియట్ రైట్ అంటే ఏంటి ఎక్స్ట్రీమెంట్స్ అంటే ఏంటి సో ఇవన్నీ కూడా క్లియర్గా మనకి ప్రాక్టీస్ చేస్తే మనకు క్లియర్గా అర్థం అవుతాయి అండ్ ఈజీగా సింపుల్గా సాల్వ్ చేయడానికి మనకి ఛాన్సెస్ ఉంటాయి సో ఇంకా 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 చాలా క్వశ్చన్స్ తప్పకుండా అప్లోడ్ చేస్తాను ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ కింద ఎన్ని డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి మీ దగ్గర ఏమైనా టఫ్ పజిల్ కానీ సీటింగ్ అరేంజ్మెంట్ కానీ ఏది ఉన్నా కూడా కామెంట్స్లో పెట్టండి దాన్ని తప్పకుండా సాల్వ్ చేయడానికి నేను ట్రై చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డూ లైక్ దిస్ వీడియో థ్యాంక్ యూ